వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రక్కన మెదక్. కాంటాక్ట్ 8988265999 అండ్ 8988 2. మెదక్ జిల్లా టేక్మాల్లో తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ కృషితోని నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని అందుల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలో అందుల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ పర్యటించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నేడు నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. స్థానిక శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చర్చ్ మరియు దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు పాల్గొని జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ సార్ కృషి మరువలేనిది అన్నారు. ఈరోజు తెలంగాణ జాతిపిత జయశంకర్ సార్ గారి వర్ధంతి, తెలంగాణ సాకారం కావడంలో, తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ పాత్ర చాలా ఎవరు కూడా పూడ్చలేనిది. ఆయన పాత్రతోనే, ఆయన కృషి వల్ల, ఆయన ఇచ్చిన దారి వల్ల ఉద్యమ సమయంలో వివిధ రకాల శక్తులు విడివిడిగా ఉన్నప్పుడు, అంతేకాకుండా 1969లో ఉద్యమం ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ 1991, 1993, 1996 ఆ ప్రాంతంలో దఫాదఫాలుగా తెలంగాణ ఉద్యమం ముందుకొస్తూ తర్వాత వెనుకకు పోతున్న తరుణంలో ఈసారి వచ్చిన మలిదశ ఉద్యమంలో ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే తెలంగాణ సాధించాలనే ఏకైక లక్ష్యంతోనే అందరినీ ఏకం చేసిన వాడు జయశంకర్ సార్. తనకున్న అపారమైన తెలివితేటలతోనే తెలంగాణ సాధన అనేది పార్లమెంటరీ పందాలతోనే సాధ్యమవుతుంది. ఆ పార్లమెంటరీ పందా ఎట్లా పోవాలి, ఎట్లా ముందుకు పోవాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలతో కూడా చర్చలు జరిపి టీఆర్ఎస్ పార్టీకి సిద్ధాంతకర్తగా ఉండి, టీఆర్ఎస్ పార్టీ ఒకటే ఒక కమిట్మెంట్ ఉన్న పార్టీ కనుక టీఆర్ఎస్ పార్టీ మొత్తం తెలంగాణ సాధన కోసమే ఉండే విధంగా డ్రైవ్ చేసిన వ్యక్తి జయశంకర్ సార్. మేమందరం కూడా ప్రత్యక్షంగా సార్తో మాకున్న అనుబంధం కూడా చాలా విలువైనది. ఆనాడు సార్తో ఇచ్చిన సార్ ఇచ్చిన మాకు ఇచ్చిన సలహాలు, ఆయనతో మాట్లాడిన మాటలు ఎప్పటికీ మాకు ఇంకా తెలంగాణ ఉద్యమంలో మమ్మల్ని అప్పుడు ముందుకు నడిపించి ఒక కమిట్మెంట్గా మేము ముందుకు పోయినామంటే జయశంకర్ సార్ గారి మాటలే అని చెప్పి మేము ఇప్పటికీ గర్వంగా చెప్పుకుంటాం. ఉద్యమ సమయంలో కాదు, అంతకుముందు ఆత్మహత్యలు జరుగుతున్న సమయంలో కూడా మా అందరికీ కూడా ఎట్లయితే తెలంగాణలో ఆత్మహత్యలు ఆగిపోతాయి అని చెప్పి చెప్పుకుంటూ ప్రత్యేక రాష్ట్ర సాధనే దీనంతటికి పరిష్కారం. ఎప్పుడైతే మనకున్న అపారమైన సంపదని, తెలంగాణలో అపారమైన సంపద ఉన్నది, జల సంపద ఉన్నది, వనరులు ఉన్నాయి, మన ఉద్యోగాలు మనకే రావాలి, ఇవన్నీ కూడా మనం ఉపయోగించుకుంటేనే తెలంగాణ అభివృద్ధి అవుతుందని చెప్పి నమ్మిన వ్యక్తి జయశంకర్ గారు.